నాకు తెలుసురా నాయన, నీ శక్తి తెలియక కాదు, నేను అలా అనడానికి ఒక కారణం ఉంది. నేను తెలిసి పరపురుషుణ్ణి స్పృశించను. మరి రావణాసురుడు నిన్ను ఎత్తుకొచ్చాడు కదమ్మా అంటావేమో, అప్పుడు నేను స్పృహ లేని స్థితిలో హా రామ హా లక్ష్మణ అంటుండగా రావణుడు తెచ్చాడు. ఇప్పుడు స్పృహ ఉండి నేను నీ భుజం మీద కూర్చుని రాను. భక్తు భక్తిం పురస్కృత్య రామ ధన్యస్య వానర నస్పృశామి శరీరంతో పుంసో వానర పుంకవ. తెలిసి తెలిసి నువ్వు నాకెంత కొడుకులాంటి వాడివైనా నిన్ను ముట్టుకుని భుజం మీద కూర్చుని నేను రాను రాయన, అది రామచంద్రమూర్తి కీర్తికి తగదు. అది మహాపతివ్రత సీతమ్మ. ఆయన లేనప్పుడు రావణుడు ఎత్తుకెళ్ళాడు, రావణుడు లేనప్పుడు హనుమ ఎత్తుకెళ్ళాడు, రామచంద్రమూర్తి కీర్తి ఏమైంది? రాముడే రావాలి, రావణుణ్ణి చంపాలి, నన్ను తీసుకెళ్ళాలి, అప్పుడు రామచంద్రమూర్తి కీర్తి ప్రకాశిస్తుంది. కాబట్టి రాముడు వస్తే కానీ నేను రాను అంది. అమ్మాయి ఎవరనగలరమ్మా ఈ మాట? సదృశం స్త్రీ స్వరూపస్య సాధ్వీ వినయస్య చ మహాపతివ్రతవి కాబట్టి నువ్వు మాట్లాడగలిగావమ్మా ఈ మాట అన్నారు. మహానుభావుడు సీతమ్మ తల్లిని అంత ఊరడింపజేశారు, అభిజ్ఞానాలు గుచ్చుకున్నారు. లంకా పట్టణంలో సీతమ్మ తల్లి ఎంతో సంతోషాన్ని శాంతిని పొందినది కేవలము హనుమ యొక్క మాటల చేతనే. ఆ తల్లి ఎంత బెంగ పెట్టుకుందంటే హనుమ వెళ్ళిపోతానంటే, నాయన ఇన్నాళ్ళకి రామ కథ వినపడింది రా నాయన, అప్పుడే వెళ్ళిపోతావా, ఇంకొక్క రోజుండ్రా తండ్రి, ఇంకొక్క రోజుండి రామ కథ చెప్పరా అని అడిగింది. అంతటి మహానుభావుడు ఆయన. త్రిణుపాయాన తిక్రమ్య చతుర్థ విహవిద్యతే అల్పశేషమిదం కార్యం దృష్టి క్షణ. సీతమ్మ తల్లి దర్శనం పెద్ద కార్యం అయిపోయింది. ఒక్కసారి ఆ దుష్టుడు రావణాసురుడు కూడా నాలుగు మంచి మాటలు చెప్పద్దు, వింటే వింటాడు, వినకపోతే వాడి కర్మ, నాలుగు మాటలు చెప్పాలి. అది బుద్ధిమతాం వరిష్టం. ఆయన అన్నారు, సామదాన భేద దండోపాయాల్లో సామము రాక్షసుల దగ్గర పనికిరాదు, మంచి దానమిద్దాం అంటే కాంచన లంకలో లేనిది లేదు, కొత్తగా నేనేమి ఇస్తాను. కాబట్టి భేదోపాయం, వాళ్ళతో యుద్ధం చేద్దామంటే అంతమందిని ఒక పక్క నేను ఒక పక్కన నిలబడి యుద్ధం చేస్తూ కూర్చోవడం కుదరదు. ఇప్పుడు నాకు అకస్మాత్తుగా రావణ దర్శనం అవ్వాలంటే దండోపాయం, ఇక్కడ ఉన్న వాటిని నాలుగింటిని విరిచేస్తే తీసుకెడతారు అక్కడికి. ఎందుకని? దీని పేరు ప్రమదావనం. రావణాసురుని యొక్క భార్యలు మనశ్శాంతి కోసం ఇక్కడికి వచ్చి తిరుగుతారు. ఈ వనాన్నే పాడు చేసేస్తే నన్ను తీసుకెడతారు. సామి వలా శోకలత ప్రధాన జాతాదశాశ్చ ప్రమదావనశ్చ కపీబలాప్తి ప్రమదావనశ్చ. ఆ అశోకవనాన్ని అంతటిని భంజించారు. శుభ్రంగా చెట్ల కొమ్మలన్నీ విరిచేశారు, సరోవరాలు తిరగదోసేశారు, మృగాలన్నీ పరిగెడుతున్నాయి, నీళ్లన్నీ బయటికి వచ్చేసాయి. ఈయన తోరణం ఎక్కారు, కూర్చున్నారు. శ్రీరామాయణం మొత్తం మీద అత్యంత శక్తివంతమైనది అనిపించుకున్నటువంటి శ్లోకములు హనుమ నోటి నుండి వచ్చినవే. దీన్నే జయమంత్రం అంటారు. ఎక్కడ ఈ మంత్రాన్ని చదివినా జయము కలిగి తీరుతుంది అని పెద్దల యొక్క విశ్వాసము. నేనేదో నోటితో చెప్తున్నాను అనుకోకండి. జయమంత్రాన్ని ఉపాసన చేసి ఈశ్వరానుగ్రహాన్ని పొంది కార్యములను సాధించుకున్న పెద్దలు ఎందరో ఉన్నారు. ఆ తోరణం మీద కూర్చుని చెప్పారు, జయిత్యతి బలో రామో లక్ష్మణశ్చ మహాబలః రాజాజయితి సుగ్రీవో రాఘవేనాభిపాలితః దాసోహం కోసలేంద్రస్య రామస్యాక్లిష్టకర్మణః హనుమాన్ శత్రు సంయ్యామాం నిహంతా మరుతత్వజః న రావణ సహస్రం మే యుద్ధే ప్రతిఫలం భవేత్ శిలాభిస్తు ప్రహరతః తాదపైశ్చ సహస్రశః అర్ధయిత్వా పురీం లంకాం అభివజ్జిత మైథిలీం సమృద్ధార్థో గమిష్యామి విశదాం సర్వరక్షసాం అన్నారు. మా స్వామి రామచంద్రమూర్తి పక్కన లక్ష్మణుడు సుగ్రీవుడు సేవిస్తుండగా శోభిల్లుతున్నారు. మా తండ్రి రామచంద్రమూర్తికి, లక్ష్మణస్వామికి, సుగ్రీవుడికి ఎదురులేదు. నా పేరు హనుమ. దాసోహం కొసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణ. నేను రామచంద్రమూర్తి యొక్క దాసాన దాసుణ్ణి, సీతమ్మ తల్లి దర్శనం కోసం వచ్చాను. అయిపోయింది, నేను ఇప్పుడు లంకాపట్టణాన్ని అంతటినీ కూడా భంజిస్తాను. నన్ను ఆపగలిగినటువంటి రాక్షసుడు రావణుడితో సహా ఎవరు లంకాపట్టణంలో లేరు. నా పాదముల కింద పెట్టి తొక్కేస్తాను, అరిచేతితో మర్దిస్తాను, తొడలతో తొక్కేస్తాను, నా పిడిగుద్దులతో గుద్దేస్తాను, నాకు ఆయుధం అక్కర్లేదు, శిలాభిస్తు ప్రహరత రాళ్లు విసిరి చంపేస్తాను, చెట్లు పెరికి కొడతాను, నాతో యుద్ధము చెయ్యగలిగిన వాడు లేడు, ఎలా వచ్చానో అలాగే సీతమ్మ తల్లికి నమస్కారం చేసి తిరిగి వెళ్ళిపోతాను, నన్ను పట్టగలిగిన వాడు లేడన్నారు. అది ఆయన బలం అంటే. ఆయన ఊరు కాదు, ఆయన దేశం కాదు. రావణాసురుడి పేరు చెప్తే అష్టదిక్పాలకులు భయపడిపోతారు. బాలకాండలో మహర్షి అంటారు, చిలోల్మిమాలీతం దృష్ట్వా సముద్రోపి నకంపతే అంటారు. రావణాసురుడు సముద్రపుడికి నిలబడి వెళ్ళి ఇలా చూసి కెరటములు రాకూడదు అంటే సముద్రానికి కెరటాలు రావు. ఆయన ఇలా వచ్చాడు అంటే ఎంత భయపడిపోయేవారంటే, ఉత్తరకాండలో చెప్పారు మహర్షి ఒక చోట, దిక్పాలకులు ఒక చోట సమావేశం పెట్టుకున్నారు. రావణాసురుడు వెళ్ళాడు,
విడితే రావణాసురుడు వచ్చాడు కనపడితే వీపుకి బడిచ పూజ అయిపోతుందని ఎవరి మాన వాళ్ళు పారిపోయారు. యమధర్మరాజు గారికి ఎందులో దూరి పారిపోవాలో అర్థం కాలేదు. పాపం అలా ఉండిపోయాడు. రావణుడు వచ్చేస్తున్నాడు. అందరూ భయపడిపోయే యమధర్మరాజు గారు రావణుడిని చూసి భయపడి సరోవరం ఒడ్డులో కాకి కనపడింది. ఓ కాకి, కాకి నేను నీలో దూరుతాను, నన్ను ఇక్కడి నుంచి దూరంగా ఎగిరి వెళ్ళిపోయేటట్టుగా అనుగ్రహించవే అని కాకిలో దూరారు. దూరితే కాకి ఎగిరి వెళ్ళిపోయి అప్పుడు యముడు వెళ్ళిపోయి కాకిని అనుగ్రహించారు. రావణాసురుడి బారి నుండి నన్ను రక్షించి నేను దూరంగా వెళ్ళిపోవడానికి, నీలో ప్రవేశించడానికి అవకాశం ఇచ్చావు కనుక నీకు నేను అధికారం ఇస్తున్నాను. పితృపిండాలు పెట్టినప్పుడు నువ్వు తింటే పితృదేవతలు సంతోషిస్తారు, కాబట్టి నీకు వరం ఇస్తున్నానన్నారు. అంతటి మహాబలవంతుడు, అంతటి తపశ్శాలి, అంతటి తేజోమూర్తి సుందరకాండలో మహర్షి వర్ణిస్తారు. తస్మిన్ జీమూత సంకాశం ప్రదీప్తోత్తర కుండలం లోహితాక్షం మహాబాహుం మహారజతవాసనం ఐరావత విషాణగ్రైరాపీడన కృతైవ్రౌ వజ్రోల్లిఖిత పీనాంశౌ విష్ణుచక్ర పరీక్షితౌ మాషరాస ప్రతీకాశం నిస్వసంతం భుజంగవద్ గంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం సంహతౌ వరిగాకార వృత్తౌ కరికరూపము విక్షిప్త చైనీసు భ్రే పంచసే స్వామి బోరణో. నల్లగా మినుల రాశి పోసినట్టు ఉంటాడు. పడుకుని నిద్రపోతుంటే కుండలముల కాంతి గండస్థలం మీదకి కొడుతుంటుంది. పాల సముద్రాన్ని చిలికినప్పుడు వచ్చినదా అన్నంత తెల్లని పట్టుబట్ట కట్టుకుంటాడు. బ్రహ్మాండమైన ఆస్తరణం మీద, పరుపు మీద పడుకుని నిద్రపోతుంటాడు. ఆయన పడుకుని నిద్రపోతుంటే రావణాసురుడు రోపం రోమకూపములలోంచి ఆయన తపశ్శక్తి పైకి కొడుతూ ఉంటుంది. ఆయన పైకి నిద్ర లేచాడో చూపిస్తాట ఇది ఐరావతం కుమ్మినప్పుడు ఆ దాని యొక్క దంతం గుచ్చుకుంది. ఇదిగో చూడండి అంటాడు. విష్ణువు చక్రం పెట్టి కొడితే ఇదిగో ఇక్కడ తెగింది కొంచెం చూడండి. ఇంద్రుడు వజ్రం పెట్టి కొడితే ఇదిగో దెబ్బ తగిలి మచ్చపడింది. అంటే ఇంతమంది దేవతలు కొట్టారు వాడిని, వాడికి చిన్న చిన్న గాయాలు అయ్యాయి. విష్ణు చక్రానికి వాడికి కొద్దిగా బ్లేడు తెగినట్టు తెగింది. అంటే ఎంతటి బలవంతుడో చూడండి. అంతటి బలవంతుడైన రావణాసురుడు ఆయనని అనుగమించినటువంటి కొన్ని కోట్ల కోట్ల రాక్షసులున్న ప్రదేశంలో ఒకే ఒక్క వ్యక్తి నిర్భయంగా నిలబడి ఇంత గొప్పగా మాట్లాడడం అంటే అది ఒక్క నా స్వామి హనుమకే చెయ్యి. తోరణం మీద కూర్చుని జయమంత్రం చెప్పారు. అబ్బో ఎంతమందిని పంపాడు వరసగా. జంబుమాలు వచ్చాడు, 80 లక్షల మంది కింకరులు వచ్చారు, 5 మంత్రిసుతులు వచ్చారు, 4 సేనాగ్ర నాయకులు వచ్చారు, రావణాసురుడి యొక్క కుమారుడు వచ్చాడు, ఆ వెనకాతల ఇంద్రజిత్ వచ్చాడు. ఇంతమందిని ఎంతమందిని చంపేశారు. ఒక చోట మహర్షి అంటారు, తలై నాభ్యహనత్కాంశీ పాదై కాంశ్చిత్ పరంతప ముష్టి నాభ్యహనత్కాంశీ నఖై కాంశ్చిత్ దదారయత్ ప్రమమా ధోరసాకాంశీ. ఆయన కీచిత్తస్య నినాదేన తత్రైవ పతితా భువి. ఆయన పిడిగుద్దులతో చంపిన వాళ్ళని చంపేశారు. గోళ్లతో గీని కొంతమందిని చంపేశారు. పాదముల కింద పెట్టి తొక్కి కొంతమందిని చంపేశారు. తొడల కింద పెట్టి నలిపి కొంతమందిని చంపేశారు. ఇంత మందిని చంపేస్తే హతై నాగైశ్చ తురగై భగ్నోక్షైశ్చ మహోరథై హతైశ్చాక్షసై భూమి యుద్ధ మార్గా సమంతత. కొన్ని లక్షల ఏనుగులకి తొండములు తెగిపోయే, ఏనుగులు పడిపోయే, రాక్షసులు మరణించారు. రక్తం కాలువలు కట్టి ప్రవహించింది. ఒక్క చోటకి వెళ్ళి హనుమ బలం అంటే అటువంటి బలం. ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజ తతస్తంభ్రామయామాసా శతదారం మహాబల తత్ర షడ్ని సమభం ప్రసాద సప్యదక్షిత. ఒక బంగారు స్తంభాన్ని పైకి బూడ తీసి ఒక భవనంలో నిలబడి తిప్పారు గబగబా. అంతే, ఆ ఘర్షణకి వేడికి అగ్నిహోత్రం పుట్టి ఆ బంగారు భవనం అంతా అంటుకుని దాని స్తంభములకు తాపడము చేయబడ్డ ముత్యములు వజ్రములు రత్నములు ఇవన్నీ కూడా పెటిల్లు పెటిల్లు మన శబ్దంతో పేలిపోయి బంగారము కాలువలై కరిగి వెళ్ళిపోయింది. అంతటి మహాబలశాలి. ఏదో ఇంద్రజిత్తు బ్రహ్మాస్త్రంతో కట్టాననుకున్నాడు. ఆయన ఏం కట్టుబడలేదు, కానీ ఇంటి పెద్ద మహానుభావుడు బ్రహ్మగారంటే గౌరవించాలి కదూ, కట్టుబడ్డట్టు నటించాడు. కానీ వెంటనే వాళ్ళు తీసుకొచ్చి బట్టలు నారా కడితే అది విడిచిపెట్టేసింది బ్రహ్మాస్త్రం. అయినా కట్టుబడ్డవాడిలా నటించి వెళ్ళారు. అది హనుమ యొక్క గొప్పతనం. అక్కడికి వెళితే రావణాసురుడిని చూశారు సింహాసనం మీద కూర్చుని ఉండగా. ఆ వీడెంత అనలేదు, అహోరూపమహో ధైర్య మహో సత్వ మహోద్యుతి అహో రక్షస రాజస్య సర్వలక్షణయుక్త అంటారు. మనకి మనసులో ఇష్టం లేదనుకోండి, అవతల వ్యక్తి చేసిన పనులన్నీ చెడ్డ పనులు అన్నట్లు మాట్లాడేస్తాం. మనకి ఇష్టం అనుకోండి, అతను చేసిన చెడ్డ పనులు కూడా మంచి పనులను సమర్థించేస్తాం. హనుమ అలా కాదు. మంచి మంచి, చెడు చెడు. దేనికి అంటే విమర్శనాత్మకమైన దృష్టి, దానితో తనకి సంగం ఉండదు. అంత నిష్పక్షపాతంగా మాట్లాడతారు తప్ప ఓ తప్పు జరిగితే చేసిన మంచి అంతా పోయినట్టు,
ఇంకా మంచి చేస్తే అసలు చెడ్డవాడు కానట్టు అలా మాట్లాడరా. అందుకే రావణుడిని చూసి అన్నారు, అహోరూపం అహోధైర్యం అహోసత్వం అహోద్యుతి. ఏమి రావణుడు, ఏమి రూపం, ఏమి తేజస్సు, ఏమి పరాక్రమం! వీడే కనుక నిజంగా మహాపతి వ్రతని అపహరించి తెచ్చి ఉన్న పాపము లేకపోతే మూడు లోకములను పరిపాలించడానికి అర్హుడు కదా అన్నారు. మరి రావణుడు కూడా హనుమని చూశాడు. రాక్షస బుద్ధి అన్న మాటకు అర్థం ఏమిటో తెలుసా? శంకాహృతాత్మా తజ్జౌసా కపీంద్రం తేజసావృతం కిమేష భగవాన్ నంది భవే సాక్షాద్ విహాగత ఏన చెప్తో శ్రీ కైలాసే మయా సంచలితే పుర. హనుమని చూసేనుకున్నాడు, ఇదేమిటి ఒక వానరం ఇంత తేజస్సుతో ఉంది, ఒకవేళ నేను కైలాస పర్వతాన్ని కనిపించినప్పుడు నన్ను కోతుల యొక్క బలం చేతనే నువ్వు పడిపోతావని నన్ను శపించినటువంటి నందీశ్వరుడు వానర ముఖంతో రాలేదు కదా అని హడిగిపోయాడు, భయపడిపోయాడు. భయపడిపోయాను రావణాసురుడు. ఎదుటి వారిలో ఉన్నటువంటి దీప్తిని తేజస్సుని చూసి శ్లాఘించారు మహానుభావుడైనటువంటి హనుమ. అది హనుమ యొక్క వైభవం అంటే. అన్నారు, మాట్లాడవలసిన మాటలు మాట్లాడారు, మీతోనే మనవి చేశాను కదూ, హనుమ మాట్లాడదాం అంటే అలా ఉంటుంది. ఆయన మాట మాట్లాడితే శంకరాచార్యుల వారి మాటలు ఎలా ఉంటాయో హనుమ మాటలు అలా ఉంటాయి. ఒక మాట తక్కువ ఉండదు, ఒక మాట ఎక్కువ ఉండదు. నిర్భయంగా మాట్లాడారు రావణాసురుడితో. లక్షితేజం మయా సీతా తథా శోకపరాయణ గృహ్యాం అభిజానాసి పంచాస్య నివపన్నగీం తస్య భార్యా వనీనస్తా సీతాపతి మనువ్రత వైదేహస్య సుతా రాజ్ఞో జనకస్య మహాత్మన సుగ్రీవో నహిదేవో యం నాసురో నచ రాక్షస నదానవో నగంధర్వో నయక్షో నచ పన్నగ బ్రహ్మా స్వయంభూశ్చతురామనో వా రుద్రో త్రిణేశ్వర త్రిపురాంతకో వా ఇంద్రో సురేంద్ర సురణాయకో వా ఎవరైనా సరే నిన్ను చంపేస్తానని రామచంద్రమూర్తి ప్రతిజ్ఞ చేస్తే ఇక కాపాడగలిగిన వాళ్ళు లేరు. సీతమ్మని నేను అపహరించి తేలేదని అబద్ధం చెప్దామనుకుంటున్నావేమో, సీతమ్మని నేను చూశాను, తీసుకొచ్చావు, ఆమెని తీసుకొచ్చాను, నన్ను ఎవరు చంపుతారనుకుంటున్నావేమో, నరవానరముల చేతిలో మరణించానని నువ్వు వరం అడగలేదుగా. సుగ్రీవుడు నరుడు కాడుగా వానరం, రాముడు నరుడు, నరవానరుడు సుగ్రీవుడు రాముడు కలిసి వస్తే చాలదా నువ్వు మరణించడానికి? పైగా నేను చేసిన తపస్సంతా ఉంది, నేను చేసిన ధర్మం ఉంది అనుకుంటున్నావేమో. తదేవ ఫలమన్వేతి ధర్మస్య ధర్మరాజన ప్రాప్తం ధర్మఫలం తావత్ భవతా మాత్రసంతయ. నువ్వు చేసిన ధర్మం, నువ్వు చేసిన తపస్సు, నువ్వు చేసిన పుణ్యానికి కావలసినటువంటి ఫలితాన్ని అనుభవించేశావు. కాంచలంకారిపత్యాన్ని పొందావు, ఇంతమంది భార్యలతో ఇంతమంది పుత్రులతో మిత్రులతో సంతోషంగా గడిపేశావు. నువ్వు చేసిన అధర్మం అనుభవంలోకి వస్తోంది, మహాపతివ్రతని అపహరించావు, ఆ పాపం ఉత్తినే పోదు, మూలఘాతి నీ శరీరం పడిపోతుంది, అప్పుడు ఇంకా నువ్వు అనుభవించడానికి ఉండదు. ప్రాయశ్చిత్తం ఒక్కటే, నా మాట విను, సీతమ్మ తల్లిని తీసుకెళ్లి అప్పచెప్పేసి రామచంద్రమూర్తికి అప్పచెప్పి క్షమించమని అడిగావా, మహానుభావుడు క్షమించేస్తారు, ఉదారుడు రామచంద్రమూర్తి, నా మాట విను అంటారు. ఎంత పౌరుషంగా మాట్లాడతారండి. రాముడంటే చేతకానివాడు, అరణ్యంలో ఉన్నాడు, ఇప్పటికిప్పుడో మరణించి ఉంటాడు, ఇంకా సీతా రాముడి మీద ఆశ పెట్టాడుంటావు, ఎందుకని నువ్వు మాట్లాడావు కదా, అది కూడా విన్నాను తెల్లవారకట్ట చెట్టు మీద కూర్చొని. రాముడంటే సామాన్యుడు అనుకుంటున్నావేమో, రాముడు చంపుతానని ప్రతిజ్ఞ చేసిన వాణ్ణి చంపడానికి బ్రహ్మా స్వయంభూ చతురామనోవా మూడేసి మాటలేశారు. స్వయంభూ నాలుగు ముఖాలు ఉన్నవాడు బ్రహ్మగారు, ఇంద్రుడు, త్రినేత్రుడు, త్రియంబకుడు, సాంబసదాశివుడు, పరమేశ్వరుడు, వీళ్ళెవ్వరూ కూడా అడ్డురారు, రాముడు చంపుతానంటే చచ్చిపోవలసిందే. కాబట్టి రాముడంటే ఏమనుకుంటున్నావో, పరమ సంతోషం నాకు వాల్మీకి రామాయణం ఎంత ఇష్టం, అంత ఇష్టం నాకు భాస్కర రామాయణంలో ఉన్నటువంటి ఆ పద్యాలు, నేను ఎప్పుడు చదివినవో ఎప్పుడు చెప్పినవో గుర్తులో ఉన్నాయో లేవో కూడా తెలియదు. ఆయన అంటారు, మండిత విస్ఫులింద విషమ జ్వలితానల కీలలో అబ్జ గర్భాండమ నింద రామ వసుధాధిపుడే చెడు వజ్ర సాధనా ఖండిత పంటి కంట కనకంట పురాంతక శైలలా శైలచాలను దండ బల ప్రచండ పురదండ విఖండన చండకాండములు. రామచంద్రమూర్తి వచ్చి తన బంగారు కోదండాన్ని చేత్తో పట్టుకుని బంగారు బాణములను విడిచిపెడితే లంకాపట్టణం మీదకొచ్చి అవి మంటలను విరజిమ్ముతూ పడుతుంటే నిన్ను కాపాడగలనన్నవాడు ఉండడు రావాలా ఏమిటో అనుకుంటున్నావు. ఆ రామ బాణములకు ఉన్న శక్తి అటువంటిది. మండిత విస్ఫులింగ విషమ జ్వలితానల కీలలు అబ్జ గర్భాండము నిండ రామ వసుధాధిపుడేశడు వజ్ర సాధనా ఖండిత పంటి కంట కనకంట పురాంతక శైలచాలను దండ బలప్రచండ పురదండ విఖండన చండకాండములు. రాముడంటే సామాన్యుడు అనుకుంటున్నావు, పొంగిపోతారు మా స్వామి రామచంద్రమూర్తి గురించి వింటే.
చరణాగ్రమల నీ భుజాదర్పబడచిన ధూర్జతి విలులీల తృంచివైచే వాళపాశంబున పడి నిన్ను కట్టిన వాలి నొక్కమ్మున కులవేసే అని నిన్ను చెరగొన్న అర్జును బుడిగొన్న పరశురాముని యాగి భంగపరచే కడిమి యొక్కట కరదూషణాదుల పదునాలుగు వేవుర బరిసమరే అమ్మహాధనుర్ధరునకి గాచరించి హరిహర బ్రహ్మ శక్రాదులైన అతని భయత నిర్ఘాత సంఘాత పాత సాత బాణ ఘాత హతులు కాత బ్రతుకదలరే. ఏమనుకుంటున్నావు రామచంద్రమూర్తి అంటే పరమశివుని యొక్క ధనస్సుని ఎక్కు పెట్టి ధనుర్భంగం చేసినటువంటి వాడు, పరశురాముణ్ణి ఓడించినటువంటి వాడు, కార్తవీర్యార్జునుడు నిన్ను బంధించినటువంటి 10,000 చేతులున్న కార్తవీర్యార్జునుణ్ణి అవలీలగా జయించినటువంటి పరశురాముణ్ణి నిగ్రహించినటువంటి వాడు, 14,000 కరదూషణాదులనేటటువంటి రాక్షసులు ఒక పక్క, రాముడు ఒక్కడు ఒక పక్క, ఎప్పుడు బాణం తీశాడో ఎప్పుడు సంధించాడో ఎప్పుడు విడిచిపెట్టాడో తెలియదు, 14,000 మందిని 1 గంట కొద్ది నిమిషములలో చంపేశాడు. అంతటి ధనుర్విద్యా పారంగతుడు. శూర్పణకంతది అంతటిది తెల్లబోయి వెళ్ళి చెప్పింది రావణాసురుడితోటి. అయ్య బాబోయ్, అసలు ఆ రాముడి పరాక్రమం ఏమిటో, బాణం ఇలా తీసి తొడిగి విడిచిపెట్టడం కనపడదు అని చెప్పింది. కనపడదు, ఎప్పుడు తీస్తాడో ఎప్పుడు సంధిస్తాడో ఎప్పుడు విడిచిపెడతాడో తెలియదు. 14,000 మంది పడిపోయారన్నాయా, రాముడు అంటే అంత గొప్పవాడు, అంతటి మహానుభావుడు. అందుకు కదూ రామదాసు గారు అంటాడు, బండన భీముడత్త జన బాంధవుడు ఉజ్వల బాణతోన కోదండ కళాప్రచండ భుజదండవ కీర్తికి రామమూర్తికి రెండవ సాటి దైవమిక లేడనుజన్ గడకట్టి భేరి కాడండ నడాండ డాండ నిండంబుల జండములిండమత్త వేదండములెక్కి చాటెదను దాచరది కరుణాపయోనితి. అంతటి మహానుభావుడు అటువంటి రాముడు అంటే ఏమనుకుంటున్నావు, పురగశ్చందన మత్తవారణ భట స్తోమంబుతో కూడ నీపురి భస్మంబుగ కాంచి సైనిక సుహృత్ పుత్రాని జశ్రేణి నిత్తురు క్రక్కం పడగృద్ది చంపి మరి మృత్యుక్రూరతం పట్టి నీ శిరములు త్రుంపక నేనే చాలు జయశ్రీ లబ్ధి వద్దిల్లగన్. నీకంఠర్పిత కాలపాశము శిరో నిర్ఘాత పాతంబు లంకౌక సంచయ కాలరాత్రి గలబద్ధోదగ్ర కాలాహి కన్యాకాలాగత మృత్యుం జనక కన్యన్ వేగ నొప్పించి లోకైకత్రాణుని రాముని కనుము నీకా బుద్ధి కాకుండినన్ సీతారాముల గోపానల శిఖలు కలయబెత్తుతు లంకా భూతవ్రాతము భస్మీభూతముగా చేయునడు పడమినకింక. ఏమనుకుంటున్నావో సీతమ్మ అంటే, నీ తల మీద పడిన పిడుగు, నీ మెడలో పెట్టుకున్న 5 తులల పాము, నీ చావు కోసం నువ్వు తెచ్చుకున్నటువంటి మృత్యు, నా మాట విని ఇప్పటికైనా సీతమ్మను అప్పచెప్పు. నా మాట కాదన్నావో, రాముడక్కర్లేదు, నీ 10 తలలు గిల్లేస్తాను. ఏమనుకుంటున్నావో రావణ, 10 తలలు గిల్లి నిన్ను చంపి నీ లంకాపట్టణంలో ఉన్న వాళ్ళనందరినీ నెత్తురు కట్టేటట్టు మర్దించి వెళ్ళిపోతాను, సీతమ్మకి నమస్కరిస్తాను, నా మాట వినన్నాడు. అడిగిపోయాడంత రావణాసురుడు. ఈ కోతిని పట్టి బంధించి తోకటి వస్త్రాలు చుట్టి నెయ్యి పోసి నిప్పు పెట్టండి అన్నాడు. మహానుభావుడు అది హనుమంతుడు. ఒక పక్క తోటకి వస్త్రాలు చుట్టి నెయ్యి పోసి నిప్పు పెట్టి చారీకుడు చారీకుడు అని చీపురు కట్టలతో కొడుతూ రథంలో తిప్పుతుంటే, నన్ను చారీకుడు అంటే అన్నారు, చీపుళ్లతో కొడితే కట్టారు, తోటలకి తోటకి నిప్పు పెడితే పెట్టారు, రాత్రి వెతికే లంక, అసలు లంక బలం ఏమిటి అని నా స్వామి రామచంద్రమూర్తి అడిగితే, రాత్రి చూశాను స్వామి, నాకంత తెలియదని ఎలా చెప్తాను, కొడితే కొట్టారు కానీ లంక అంతటిని చూస్తానని రామచంద్రమూర్తి కోసం చీపురు దెబ్బలు తిన్న మహానుభావుడు. అంతే, లంకాపట్టణాన్ని చూశారు, ఆ లంక కాల్చి చెయ్యాలనుకున్నారంతే, మా తల్లి ఎలా ఏడ్చిందో అలా ఏడిపిస్తాను ఈ లంకనన్నారు. అందుకే హనుమ ఈ లోకానికి చేసిన మహోపకారాన్ని ఒకదాన్ని చెప్తారు పెద్దలు, సీతమ్మ తల్లి కంటి వెంట పడినటువంటి బాష్ప ధార పడింది, అది యావత్ భూమిని కాల్చుతుంది, అది భూమి అంతా కాలిపోకుండా ఉండడం కోసమని ఆయన ఒక మహోపకారం చేశారు. ఏ భూమి యందు పాపం జరిగి ఆవిడికి అపచారం జరిగిందో ఆ భూమినే కాల్చేశారు. కాల్చడానికి ప్రత్యేకంగా అగ్ని పెట్టలేదట, అమ్మవారి శోకం అనే అగ్నినే అక్కడ పెట్టారు, పెట్టి లంక కాల్చేశారు. కాదుట, ఒక గొలుసుకు వెన్నాడు, ఇంతమంది పాపులు తిరిగిన ప్రవేశంలోకి ధర్మమూర్తి అయిన నా స్వామి అడుగు పెట్టాలి కదా, అగ్ని చేత ఒక్కసారి దీన్ని అంతటి పరిశుద్ధి చేస్తానన్నట్టు అనుకుని మహానుభావుడు ఆ అగ్నితో లంకాపట్టణం అంతా కాల్చేస్తుంటే, హాతాతహ పుత్రక కాంత మిత్రాహ జీవితం భోగయుతం సుపుణ్యం రక్షోభిదేవా బృహదాభ్రువద్భీ శబ్దం కృతం ఘోరతరస్సు భీమః. ఓ తండ్రి, ఓ తల్లి, ఓ పాప, ఓ కొడుక, ఓ మనవడ, అరుపులతో
పెద్ద పెద్ద ఆర్తనాదాలతో లంకాపట్టణం అంతా నిండిపోయింది. ఎవరు సీతమ్మని ఏడిపించారో ఆ పట్టణాన్నంతటిని ఏడిపించారు. ఇన్ని కోట్ల మంది రాక్షసులు ఒక్క హనుమని పట్టలేకపోయారు. మళ్ళీ అరిష్టం అనే పర్వతాన్ని ఎక్కారు. ఎలా వచ్చారో మళ్ళీ అలాగే బయలుదేరి వెళ్ళిపోతున్నారు. ఆ సందర్భంలో నేను ఒక విషయం చెప్పకపోతే ఆ పాపం చేసిన వాడిని అవుతాను. అంటే ఎంతకని చెప్తాను హనుమద్ వైభవం అంటే అదేం ఒక రోజు చెప్పేదా, మూడు రోజులు చెప్పేదా, నిజానికి ఇది నెలలు చెప్పినా పూర్తయ్యేది కాదు. ఆయన ఒక మాట అంటారు, అదే కోపంతో లంక కాల్చాను, సీతమ్మ కాలిపోయిందేమో. క్రుద్ధ పాపం కుర్యాత్కః క్రుద్ధోహన్యాగ్రూనపి క్రుద్ధ పురుషయా వాచారవం సాధూన దిక్షిపేత్ ధన్యాస్తే పురుష శ్రేష్ఠా ఏ బుద్ధ్యా కోపబుద్ధితం నిరుంధంతి మహాత్మానో దీప్తమగ్ని వాంభస యస్య మత్పరితం కోజం క్షమైవ నిరస్యతి యదోరగత్వం జీర్ణాం సవై పురుషముచ్యతి. ఎవడు ధన్యుడంటే వచ్చిన కోపాన్ని పరిశీలించి నిప్పు మీద నీళ్లు పోసినట్టు ఆర్పుకున్నవాడెవడో వాడు ధన్యుడు. పాము తన ఒంట్లో పుట్టినటువంటి కుబుసాన్ని తానే ముడిచిపెట్టినట్టు తన కోపాన్ని తాను వదిలిపెట్టేసిన వాడెవరో వాడు ధన్యుడు. తప్ప కోపానికి వశపడిపోయినటువంటి వాడు ఆ కోపంలో గురువుని కూడా చంపేస్తాడు. కోపం అంత భయంకరమైన పని చేయిస్తుంది. ఎంత తప్పు చేశాననుకున్నారు. మళ్ళీ వెంటనే అనుకున్నారు, అధమాచారు సర్వాంగీ లక్షిత శాని తేజస నన శిష్యతి కళ్యాణి నద్ది రగ్నం ప్రవర్తతే. లోకాలన్నింటినీ కాల్చగలిగినటువంటి పాతివ్రత్య ఉన్న సీతమ్మ తల్లిని అగ్నిహోత్రుడు కాలుస్తాడా ఒక్కనాటికి కాల్చాలి. అలా అనుకునేటప్పటికీ చారణులు కనబడ్డారు, శుభవార్తలు చెప్పేవాళ్ళు. వాళ్ళు అన్నారు, ఎంత ఆశ్చర్యం, హనుమ పెట్టిన మంటకి లంకంతా కాలిపోయింది, సీతమ్మ తల్లి సీతమ్మ తల్లి కూర్చున్న చించుమా వృక్షం మాత్రం అలాగే ఉన్నాయంటారు. మళ్ళీ ఎగిరిలంక అశోకవనంలోకి వచ్చారు. సీతమ్మకి నమస్కరించారు. నాయన ఇంకొక రోజు ఉండరా అంది తల్లి. అమ్మ కాదమ్మా, వెళతారు, రామచంద్రమూర్తిని తీసుకొస్తారు, రావణ సంహారం అవుతుంది, పట్టాభిషేకం జరుగుతుంది, ఊరడిల్లమ్మా అన్నారు. అరిష్టమనే పర్వతం ఎక్కారు. అక్కడి నుంచి మళ్ళీ ఒక్కసారి ఆకాశంలో ప్రయాణిస్తూ వస్తున్నారు. ఆయన పెద్ద మహానాదం ఒకటి చేశారు హనుమ. ఆవలి ఒడ్డున ఉన్న వాళ్ళందరూ, ఉత్తర తీరంలో ఉన్న వాళ్ళందరూ ఇలా నిలబడ్డారు. కొన్ని కోట్ల వానరములు చూశాడా చూడలేదా? చూస్తే మనం బతుకుతాం, చూడకపోతే అందరినీ చంపేస్తాడు సుగ్రీవుడు. గబగబా వెళ్ళి పెద్ద ఆయన జాంబవంతుడిని అడిగారు, అంత మహానాదం చేశాడంటే అర్థం ఏమిటి? సీతమ్మ తల్లి దర్శనం అయిందనా అవలేదనా చెప్పమన్నారు. జాంబవంతుడు అన్నాడు, సర్వదా కృతకార్యో సా హనుమాన్నత్ర సంతజ మహ్యస్య కృతకార్యస్య నదయేవం విదో భవేత్. హనుమతి ఒక పని అప్పచెప్పి నమస్కరిస్తావక పోవడం ఏమిట్రా, అయిపోయింది సీతమ్మ దర్శనం, అందుకే అంత మహానాదం చేస్తున్నాడన్నారు. అది మహానుభావుడి ప్రాజ్ఞత. పైనుంచి చూసి సీతమ్మ అన్నారనుకోండి, చూశాను చూడలేదు, కనపడింది కనపడలేదు, ఇది వినపడక రక్తనాళాలు చిక్కిపోయి ఎంతమంది పడిపోతారనని దృష్ట్వాసీతేతి విక్రాంత సంక్షేపేణ్యవేదయత్ చూడబడెను సీతమ్మ అన్నారు. తను చూశారా సీతమ్మ దర్శనమిచ్చిందా? దర్శనమిచ్చింది, చూడబడెను సీతమ్మ అంతే. అబ్బో ఇక ఏమి ఆనందం! వానరులందరిది ఎక్కడ మహానుభావుడు ఉంటే అక్కడే ఆనందం. ఆయన ఎక్కడికి వెడితే అక్కడ మనశ్శాంతి, ఆయన కథ ఎక్కడ చెప్పకుంటే అక్కడ మనశ్శాంతి, ఆయన కథ ఎక్కడ చెప్తే అక్కడ చచ్చిపోయే వాళ్ళు బతుకుతారు. అందుకే కోతులు ఎంత సంతోషపడిపోయాయో, అబ్బో మధువనానికి వెళ్ళాయి, భంజించాయి, గాయంతికి చిత్ప్రణాంతికి చిత్వృత్యంతికి చిత్ప్రహసంతికి చిత్పతంతికి చిత్విచరంతికి చిత్ప్లవంతికి చిత్ప్రభంతికి చిత్ తాగేశారు, నృత్యం చేశారు, పాటలు పాడారు. ఆ రోజుల్లోనే ఇటువంటి పార్టీలు ఉన్నాయన్నమాట. కాబట్టి మధువనంలో తేనె తాగేసి మత్తెక్కి ఆటలాడుతుంటే కొంతమంది పాటలు పాడారు, కొంతమంది నృత్యం చేశారు, కొంతమంది వాద్యం మోగిస్తున్నట్టుగా ఉన్నారు, కొంతమంది ఏడిచారు, కొంతమంది కూర్చున్నారు, కొంతమంది నించున్నారు, కొంతమంది పడుకున్నారు. ఆఖరికి అందరూ కలిశారు, రామచంద్రమూర్తి దగ్గరికి వెళ్ళారు. అందరూ చెప్పేశారు, సీతమ్మ అలా ఉంది ఇలా ఉంది, హనుమ చెప్పారుగా అందుకని చెప్పి లంకాపట్టణం ఇలా ఉంటుంది అన్నీ చెప్పారు. అన్నీ విని రామచంద్రమూర్తి అన్నారు, సీతమ్మ నాయంది ఇట్లున్నది అన్నారు. అప్పుడు అందరూ పక్కయ్య తప్పున హనుమ మీరు చెప్పండి అన్నారు. అప్పటి వరకు అదేంటో మీరు చెప్పేస్తున్నారు, నేను కదరా చేసిందని కూడా అందరూ మహానుభావుడు చెప్పని పిల్లలు సంతోషం అంటారు. అప్పుడు ఆయన ముందుకు వచ్చి ఒక్కటే మాట అన్నారు, నియతాం అక్షతాం దేవీం రఘవాజన్యవేదయత్త సౌశీల్యంతో ఆ తల్లిని ఎందు పరమభక్తితో ఉందయా అని సీతమ్మ తల్లి ఉన్న వైపుకి తిరిగి నమస్కారం చేశారు. అమ్మ నమస్కార యోగ్యమై ఉంది, రామా మీకోసం బెంగపెట్టుకుంది అంటే రామచంద్రమూర్తి అన్నారు, సీతమ్మ ఏడుస్తోందన్న మాట విన్నాను, నెల్లాళ్లే బతుకుతుందని నువ్వు అంటున్నావు, కానీ నేను ఇక సీతమ్మని విడిచి ఒక రోజు కూడా ఉండలేనన్నారు. మహానుభావుడు రామచంద్రమూర్తిని తీసుకుని యుద్ధకండలో బయలుదేరారు, రావణ సంహారమైంది, సీతారాముల్ని గెలిపారు. హనుమ అంటే హనుమయే. ఆ హనుమ యొక్క అనుగ్రహంతో శాంతి పొందని వాళ్ళు లేరు.
ఇంతటి కిష్కింధకాండలో అన్నాడు సుగ్రీవుడు. త్వయ్యేవ హనుమన్నస్తి భయం బుద్ధి పరక్రమ దేశకాలానువృత్తిశ్చ నయశ్చనయ పండిత. నాయనా, దేశకాలములు నీతి శాస్త్రము తెలుసున్నవాడికి నువ్వే, నువ్వే నీ వలననే ఈ కార్యమవుతుందన్నారు. మహానుభావుడు ఎలా చెప్పాడో, ప్రభు ఎలా నమ్మాడో అలాగే కార్యాన్ని సాధించారు. ఆనాటి నుండి ఈనాటికి ఏనాటికి హనుమని నమ్ముకున్న వారికి ఆపద లేదు, లేదు, లేదు.